దగ్గర కత్తిలా ఉంది, ఎలా లైన్లో పెట్టాలి దీన్ని? ఏంటా తిప్పడం? ఈ వయసులో ఇలా కాదు తిప్పాల్సింది. నేను చూపిస్తాను చూడు, ఈ చేయి ఇక్కడ పెట్టు, ఆ చేయి ఇక్కడ పెట్టు, ఇలా డింగ్ డాంగ్ ఇలా తిప్పాలి. ఇలా ఒకసారి, ఇలా ఒకసారి. హూ ఆర్ యూ? ఇన్స్ట్రక్టర్? నో నో నో, యా ఇన్స్ట్రక్టర్. పట్టుకో. అలాగే ట్విస్ట్ అంత ఎక్కువగా ఉండకూడదు, ఎక్కువగా ఉంటే నడుం పట్టేసుకుంటుంది. అదిగాక ఏం చేస్తున్నావు? ఈ అమ్మాయి చేసి చూపించడానికి ఇక్కడ ఎవరు లేరు. యూ ఏమనుకోకు, నేను వీళ్ళందరిలాగే నేర్చుకున్నాను. ఓకే, సారీ మ్యామ్. Good morning. Good morning, sir. We are waiting for you. ఇవిడ మిస్ రూప, మా సిస్టమ్స్ హెడ్. ముంబై హెడ్ ఆఫీస్ నుంచి మీకు అసిస్ట్ చేయడానికి గాను తను ఇక్కడికి వచ్చింది. హలో. హాయ్. ఒక్క నిమిషం. సార్, ఇది అకౌంట్కి రాని డబ్బు. సార్ ఫోన్ చేసి చెప్పారు. మాధవ్ సార్ గారి అన్అకౌంటెడ్ మనీ రెండు రోజుల కోసం ఇక్కడ రాయాల్సి వచ్చింది. బాగుంది, నల్ల డబ్బును దాచుకోవడానికి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ వాడుకుంటున్నారా? ఆహా, ఇద్దరు ఇక్కడే కూర్చొని డబ్బులు పెట్టాడు స్కెచ్ చేస్తారేటి. ఏం నజర్, నీ అకౌంట్ లోంచి మళ్ళీ డబ్బులు పోయాయా? లేదు, దొరికింది, పోయిందంతా దొరికింది. నాది నాకు ఇచ్చేయండి, ఇప్పటి వరకు పోయిన డబ్బు నాకు అంతే చాలు. నీ అకౌంట్ నుంచి ఎన్నిసార్లు డబ్బు పోయిందంటున్నావు? ఆ సంగతి అతనే అడగండి. ఇది రెండోసారి పోవడం. ఇంకెవరికైనా ఒకటికి మించి ఎక్కువసార్లు డబ్బు పోయిందా? ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు. సరే, నువ్వంటే ఎందుకు ఆ దొంగకు అంత కోపం? ఆ సంగతి దొంగనే అడగాలి భాయి. రా, మాట్లాడుకుందాం. అలాగే పదండి. నా సార్, నీ డబ్బులు దొంగలించబడ్డాయని నీకు ఎప్పుడు తెలిసింది? అది ఏటీఎం కార్డు లోపల పెట్టి డబ్బులు డ్రా చేద్దాం అన్నప్పుడే తెలిసింది. మాట్లాడదాం, లోపలి పిలిచి తలిపేస్తాడే. నీకు నీ డబ్బులు ఎక్కలేదండి. నీది మొత్తం ఎంత డబ్బు పోయింది? ఈ రోజు వరకు లెక్కడితే అవి వెళ్ళకపోయిందండి. నన్ను కొడతావురా నీ పని? ఇప్పుడు చెప్పు నాసరం, నిజంగా నీది ఎంత డబ్బు పోయింది? చెప్తారు గారు, ముందు జంక్షన్ నుంచి కాల్ తీరా. చెప్పు ఎంత పోయింది? ఎంత పోవాలి? పోయింది చెప్తే చాలు. 25,000 రూపాయలు. అంతేనా? అంతేనే. మరి మిగతాది? ఇదిగా నా జేబులోనే ఉన్నాయి. ఇప్పుడు నీ సమస్య తీరిపోయింది. బయలుదేరు. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. ఏం నువ్వు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు? ఇతన్ని పోలీసులకు పట్టిస్తే రేపు న్యూస్ లో వస్తుంది. ఈ విధంగా చేసే అవకాశం ఉందని మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా. అర్థం చేసుకోవేంటి? సొక్కేసుకున్నాడా? ఈ వాళ్ళతో ఎట్టుకున్నావు, నీ సంగతి ఏంటో తేలిస్తాం తారా. ఏంట్రా ఈ దోమల బ్యాటింగ్? ఇది వాల్టీర్ వాళ్ళకి మాత్రమే తెలిసిన కళ. సాయంత్రం 6 గంటలు 7 గంటల మధ్యలో వాల్టీర్లో అందరూ ఇదే ఆట ఆడతారు. వయసులో ఉన్న వాళ్ళు వేరే ఆట ఆడతారు. దోమల హంటింగ్ ఈ రోజు మాత్రం ఏంట్రో ఈ దోమల హంటింగ్? ఈ రోజు ఇంకో గెస్ట్ వచ్చారు, పువ్వులా ఉంటుంది, మహా అందగత్తె అనుకోండి. అరే, వాట్ ఎ సర్ప్రైజ్! హాస్టల్స్ లో పేయింగ్ గెస్ట్ గా ఉండడం అంటే పరమ బోర్. ఉప్మా తప్ప ఏం పెట్టరు.
బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్ కుక్ సౌకర్యాలని నేను ఎందుకు వదులుకోవాలి? అది నిజమే కదా. ఏమైనా ఒక అమ్మాయి ఇలా ఒంటరిగా అదేంటి, పోయిన చోటు కల్లా అమ్మ నన్నని తీసుకెళ్తావా? మరి ఎలా? పర్లేదులే, నేను అలాంటి వాడిని కదా, చాలా డీసెంట్ గా ఉంటాను. డీసెంట్ కాకుండా నష్టం లేదు, నేను మేనేజ్ చేయగలను. అది సంగతి, ఆడపిల్లలు అలాగే ఉండాలి. ఈ నెల భీముని వంట చాలా బాగుంటుంది, ఏ హోటల్ లో అంత టేస్టీ గా ఉండదు, సూపర్ గా చేస్తారు. కాబట్టి ఏం ప్రయోజనం లేదు. అదేంట్రా, సార్ బ్రహ్మచారి కదా, ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్తే కొంపలు మునిగిపోతాయన్నదే నా భయం. నాకు ఒక కేర్ టేకర్. పొట్టి తీసుకురా వెళ్ళు. నువ్వేమనుకోక, నేను ఎప్పుడు ఇలాగే ఉంటా. ఫిలిక్స్, అరే రండి మాస్టర్. పెన్ డ్రైవ్ కావాలని అడిగావుగా. తన వెంకీ నైబర్, ఒట్టి మునక్కాడ సాంబార్. వెంకీ తన రూప. రూప? నాన్న పేరు డాలర్, అమ్మ పేరు రూబల్. కంపెనీగా కొత్త మెంబర్ వచ్చింది కదా, డిన్నర్కి అందరం కలిసి బయటకు వెళ్దాం. అలాగే, షూర్. నేను డ్రెస్ మార్చుకున్నాను.